పెర్ఫార్మెన్స్ ఏం బాగలేదు, వైసీపీకి నచ్చలేదు అనేది వారు చెప్తా ఉన్నారు. రమణాయుడు గారు, వెంకటరెడ్డి గారు మమ్మల్ని పొగిడితే ఆశ్చర్యపోవాలి, కానీ ప్రభుత్వం ఏం చేసినా లోపల ఆ మాటలు వస్తా ఉన్నాయంటే మంట, లోపల కడుపు మండుతా ఉంది వెంకటరెడ్డి గారు. కాబట్టే ఆయన అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కిరణ్ గారు ఇప్పటికీ నాకే కూడా ఇంకా మండుతుందా, ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా మండుతుందా? సరే సరే కాదు ఆగండి, కాదు, మనం నాకే నెక్స్ట్. మండుతుందా ఈ పేపర్ల రాసి ఆంధ్రజ్యోతి ఈనాడు విశాలాంధ్ర అదే అదే ప్రజాశక్తి అదే అందరికీ అది మండుతుందా? మీరు వాళ్ళని అడగాలి, పాపం దాసరి కిరణ్ గారు ఏం చెప్తారు. కాదు సార్, ఇప్పుడు లేదా అది నాకంటే మీరు విజయ మండిందని కిరణ్ గారిని అన్నారు అడుగుతూ సార్, రాగండి, నాకు దయచేసి మండుతుంది అనుకున్నాం మరి వీళ్ళకి ఏం మండి రాస్తున్నారు? ఆగండి ఆగండి ఆగండి. కాదు ఇప్పుడు రేషన్ రేషన్ బాయ్ ఎవరు అనేది కంపల్సరిగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఆ బాయ్ ఏ పార్టీ చెందిన అదే బాయ్ బాయ్ అతను? ఏ పార్టీ, ఆ బాయ్ ఏ పార్టీ, ఆ బాయ్ ఎవరు, ఎవరు అతను ప్రోత్సహించారు ఆ బాయ్ ని, ఆ బాయ్ని పట్టుకోవాలి. ఎందుకంటే కనీసం ఒక 2 నిమిషాలు పడుతుందేమో ఆర్టికల్, ఆర్టికల్ చదువుకోండి వెంకటరెడ్డి గారు. ఊరికే హెడ్లైన్ చూసి మీరు మీరు కూటమి నుంచే వచ్చాడు ఆ డాన్ అని అనుకోవడానికి లేదు, అందరు డాన్లు పట్టుకుంటారు. ఎవరు ఏ ఈరోజు పార్టీ అనేది ఎక్కడ అది జరుగుతూ ఉంది, వెరిఫై చేయాలిగా. డాన్లు పట్టుకోవడం పట్టుకోవడానికి చదువుతున్నాం కదా సార్, మేము వద్దన్నా వైసీపీ వాళ్ళు అయితే పట్టుకోండి పట్టుకోండి. పట్టుకుంటారు బా, ఆగండి. ఎందుకు ఇప్పుడు అంటే వచ్చిన డాన్లు మాత్రం పట్టుకోవడానికి, పట్టుకుంటారా? ఈ మాఫియా డాన్లు పట్టుకోవడానికి పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు. రాష్ట్రం ఈ ఇంకెందుకు చేత కాకపోతే బియ్యం వదిలేయమని చెప్పండి దొంగల్ని, కిరణ్ ఈ గారు. నూకరాజుల్ని, ఈ బియ్యం దొంగల్ని, ఈ రైస్ మాఫియాని పట్టుకోవడానికి పెద్ద పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంది, అదే కంగారు కాకినాడ పడకండి. నుంచి మొదలైనట్టుంది ఆ యుద్ధం. సరే, కాకినాడ నుంచి మొదలైంది, అది ఎక్కడ ఎండ్ అవుద్ది, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది కదా, అంటే ఏంటి ఫ్యూచర్ లో ఇప్పుడు తెలుసు. ఈ బెజవాడ రేషియా రేషన్ షాప్ డా బాయ్కి, ఇప్పుడు వారు చదివి వినిపించిన ఆ బాయ్కి ఆ కాకినాడ రేషన్ షాప్ డానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటారా? చెప్పలేము బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు కాకినాడలో ఎక్స్పోర్ట్ అయ్యే బియ్యం అంతా కాకినాడలోనే పండట్లేదు కదా, అవును ఇది రాష్ట్రం వాల్యూ పాయింట్. వ్యాప్తంగా పండుతా ఉంది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి అవును వస్తా ఉంది కదా బియ్యం. సో ఈ డాన్లు అందరినీ పట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది ఏ పార్టీలో ఉన్నా కూడా. అవును మేము సార్లు చెప్పాం, చాలా సార్లు చెప్పాం. ఈ రోజున శాలరీస్ గురించి మాట్లాడారు, మొన్న జనవాణిలో కూర్చుంటే బ్రహ్మనాయుడు గారు మా పార్టీ కార్యాలయం దగ్గర ఒక ఒక కంప్లైంట్ వచ్చింది బ్రహ్మనాయుడు గారు. వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో స్వీపర్స్ గా పనిచేస్తా ఉన్నారు, ఒక 40 మంది మహిళలు. వాళ్ళకి శాలరీస్ ఎంత పేరు తెలుసా బ్రహ్మనాయుడు గారు? వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో 2000 రూపాయలు నెలకి, నెలకి 2000 రూపాయలు, 40 మంది పనిచేస్తా ఉన్నారు అక్కడ, 25 నెలలు వాళ్ళకి శాలరీస్ ఆపారు బ్రహ్మనాయుడు గారు. 25 నెలల నుంచి 2000 రూపాయలు శాలరీ లేకపోయారా? 2020-21 సంవత్సరానికి గాను, 2020-21 సంబంధించి 25 నెలల పాటు వాళ్ళకి 2000 రూపాయలు శాలరీ ఇవ్వడానికి కూడా ఆ రోజున వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు లేవో, లేకపోతే వచ్చిన డబ్బులు ఎవరిని తినేశారో అదంతా మనకు తెలియదు, కానీ 25 నెలలు 2000 రూపాయలు ఆపారు బ్రహ్మరెడ్డి గారు. బాధాకరమైన అంశం. ఈ రోజున 31వ తారీఖుకి పెన్షన్ ఇస్తా ఉంది కుటుంబ ప్రభుత్వం, 1వ తారీఖునే ఎంప్లాయీస్ అందరికి జీతాలు పడిపోతా ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు శాలరీస్ రావట్లేదు అని చెప్పి ఇక్కడ బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా అది కడుపు మంటగానే అనిపిస్తా ఉంది బ్రహ్మనాయుడు గారు. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు, నేను కాదు. అంటే రాసిన కాదు సార్, ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ మెమోరాండం ఇస్తే నేను మాట ఇంతకంటే బూతే ఉందా మనం మాట్లాడేటప్పుడు? డిబేట్ డిబేట్ ఏమనుకోవద్దు, అంటే మీరు విమర్శించండి, దాంట్లో నేను కాదంటలేదు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి 5 నెలలుగా జీతాల కోసం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఆయాలు, ఇది ఫుట నేను పంపిస్తాను మీకు. ఇప్పుడు పంపిస్తాను, బాధితులకి ఎక్కడ ఉన్నా న్యాయం జరగాలి, వారు ఏ ప్రభుత్వ బాధితులైనా బాధితులకి న్యాయం జరగాలి. నేను ఇందాక మీరు అన్న సంతలో సంతలో మద్యం నేను మీకు పంపించప్పుడు వాట్సాప్ చెక్ చేయండి, మీరు రమణాయుడు గారు మీకు పంపించా, ఈనాడులోనే వచ్చింది సంతలో మద్యం అమ్ముతున్నారు, అమ్ముతున్నటువంటిది సంతలో మద్యం అమ్మటం ఏందండి? ఎక్కడ ఏ యాడి తీసుకుపోయాం మనం, యాడి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. అదేమంటే మేము కడుపు మంట, ఏది మీరు చేస్తున్న అద్భుతమైనటువంటి ఇట్లాంటి పరిపాలన, రోజుకు ఒక అత్యాచారం, 2 రోజులకు ఒక హత్య జరుగుతున్నటువంటి ఈ ఈ దీన్ని చూసి మేము కడుపు మండిపోవాలి. లేదా కడుపు మండుతుంది, అందరు రోడ్డు ఎక్కుతున్నారు కాబట్టి కడుపు మండుతుంది, రైతులకు కడుపు మండుతుంది, ఈ రోజు 108-104 ఉద్యోగులకు కడుపు మండుతుంది, చదువుకునే విద్యార్థులకు కడుపు మండుతుంది, పిల్లల్ని చదివించాలని తల్లిదండ్రులకు కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంటర్ కానీ ముగ్గురు కిరణ్ గారు, కిరణ్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు ఏదైతే పంపించారో సంతలో బెల్ట్ పెట్టేశారు, తణుకు సంత మార్కెట్ వద్ద మద్యం విక్రయిస్తున్న వ్యక్తి, పలా అనేక సందర్భాల్లో మన డిబేట్ లో మద్యం సంతలో అమ్ముతున్నారు, సంతలో అమ్ముతారు మీరు మాట్లాడుతూ ఉన్నారు అనేక మంది. ఇది 28 అక్టోబర్ 2024 జరిగినటువంటి అంశం.
దాదాపు ఇది జరిగి కూడా నెలన్నర అయింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే దీంతో మద్యం విక్రయిస్తున్న వ్యక్తి జారుకున్నాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్సైజ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. దీనిపై ఎక్సైజ్ సిఐ మణికంఠ మాట్లాడుతూ బెల్ట్ దుకాణాలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వెల్లడించారు. అంటే అధికారులు కూడా పరిగెత్తారు ఇక్కడ. ఇప్పుడు సత్ప్రవర్తన అనేది మనుషుల్లో ఉండాలి కదా. ఆ విషయం చెప్పరు సూపర్ సార్. మీరు ఎందుకు తెలుసా, అధికారులు పరిగెత్తారు అంతే కదా. అధికారులు పరిగెత్తారు, ఏమైంది పట్టుకున్నారా, ఇంటికి తాళం వేసి ఇన్ని నెలగా పట్టుకున్నారా, రోజు ఊరుకోండి సార్, ఇక్కడ నేను విజయవాడ హోమ్ డెలివరీ నేను ఇంకోటి పంపిస్తా, హోమ్ డెలివరీ మ్యాటర్ చదవాలి కదా. ఇప్పుడు ఇందాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈ రోజున 17% నుంచి 25% వరకు తేమ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది. బ్రహ్మనాయుడు గారు 48 గంటల్లోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో వరి ధాన్యం తీసేసుకుని డబ్బులు ఇవ్వండిరా బాబు అంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూ లేకపోతే రైతు భరోసా కేంద్రాల చుట్టూ వీళ్ళ నాయకుల చుట్టూ తిప్పించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో వీళ్ళు చేసిన అప్పు 41,150 కోట్లు అప్పు చేసి వాళ్ళు దిగిపోయారు బ్రహ్మనాయుడు గారు. ఈ రోజున రైతులకి వీళ్ళ ఇవ్వాల్సిన బకాయిలు 1674 కోట్లు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు తీర్చడం జరిగింది. ఈ రోజున రైతు ధాన్యం అమ్ముకోవాలంటే ఒక వాట్సాప్ నెంబర్ పెట్టి అందులో హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఎక్కడికి అమ్ముకోవాలి, ఏ సెంటర్ కి తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలని చెప్పి మొత్తం రైతులు డైరెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజున. కూటమి ప్రభుత్వంలో అలాంటిది వీళ్ళు డబ్బులు ఇవ్వలేక వాళ్ళని తిప్పి ఇబ్బంది పెట్టి ఈ రోజున మేము ధాన్యం కొనట్లేదని చెప్పి అబద్ధం ప్రచారం చేస్తా ఉన్నారు. తేమ శాతం 25% ఉన్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది. బ్రహ్మనాయుడు గారు, మనోహర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా. ఖచ్చితంగా ఆ రోజున 56 కార్పొరేషన్లు పెట్టి కలిసి ఉన్న బీసీ కులాలన్నింటినీ కార్పొరేషన్ల లెక్క విడగొట్టి కనీసం వాళ్ళకి ఆఫీస్ అద్దెలు కూడా కట్టుకోలేని దుస్థితిలోకి నెట్టింది ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున మళ్ళీ వచ్చి ఆ కులానికి ఈ కులానికి ఈ కులానికి ఆ కులానికి అని కులాల మధ్యలో కుంపట్లు పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు వీళ్ళు. ఖచ్చితంగా అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఆ రోజున రాయలసీమలో దగ్గర 48 సీట్లు కేవలం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా. 900 పది చెలుకు కార్పొరేషన్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా. ఈ రోజున వీళ్ళొచ్చి కులాల గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉంటే వెంకటరెడ్డి గారు నవ్వొస్తుంది నాకు. రైట్. విజయకిరణ్ గారు, మీ ప్రభుత్వంలో మంత్రులందరికి కూడా మైనస్ మార్కులు ఇస్తారు. అంటే వాళ్ళు మైనస్ లో ఉన్నారు కాబట్టి అందరూ మైనస్ లో ఉన్నారనేటువంటి భావన వాళ్ళది. అది భావదారిద్ర్యం, దానికి మనం ఏం చేయలేములే కానివ్వండి. ఇప్పుడు దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి, ఆంధ్రజ్యోతి, ఈనాడు వీటిని ప్రముఖంగా ఈ మధ్య అందరూ వైసీపీ నాయకులు అందరూ కూడా